ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో జాతీయ ప్లీనరీ సమావేశాలు అమరావతిలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్లీనరీ సమావేశాల తర్వాత ప్రస్తుతం ఆ పార్టీ దశ దిశ మారిపోయింది. ముఖ్యంగా అధికార నేతలు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఖాళీగా ఉన్న నేతలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని సమాచారం. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి ఏదో ఒక ఎంపీ స్థానానికి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ నేతలతో పాటు జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని, అవి కూడా ఫలించే దిశగానే కొనసాగుతున్నాయని సమాచారం. జగన్ వీరి చేరికకు సానుకూలంగానే ఉన్నారని, మరి కోట్ల కుటుంబం ఎప్పుడు వైసీపీలో చేరుతుందో ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.